ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్తూ ఉన్నానో కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి వెంకటకృష్ణ గారు ఇది హైకోర్టు మొన్న ఇచ్చినటువంటి తీర్పు ముప్పై ఏడు పేజీల తీర్పులో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ తీర్పులో చాలా స్పష్టంగా వాళ్ళు ఒక మాట ఒక విషయాన్ని ప్రస్తావించారండి అది ఏంటంటే మొన్న ఈ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చే సందర్భంలో అంటే యాక్చువల్గా ఇది పదిహేనో తేదీన వచ్చింది దాన్ని మళ్ళీ కూడా పది పద్దెనిమిదో తేదీకి వాయిదా వేశారు ఆ వాయిదా వేస్తున్న సందర్భంలో ఆ రోజు కోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా ప్రభుత్వం ఏమని ఒప్పుకుందంటే ద రెస్పాండెంట్ గవర్నమెంట్ విల్ నాట్ సీక్ ఎనీ ఫర్దర్ టైమ్ ఫర్ హోల్డింగ్ ద ఎలక్షన్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఎలక్ట్రల్ లిస్ట్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ అంటే వాళ్ళు ఆ రోజున హైకోర్టుకి చాలా స్పష్టంగా తీర్పు ఏ విధంగా వచ్చినా మేము ఎలక్షన్ ప్రక్రియకి అడ్డుపడము మేము ఫర్దర్గా టైం కూడా అడగమని అని చెప్పి అడ్వకేట్ జనరల్ స్వయంగా హైకోర్టుకి తెలియజేశారు ఆ విషయాన్ని తీర్పులో చాలా స్పష్టంగా ప్రస్తావించారు కాబట్టి ఇవాళ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ వీళ్ళు కానీ మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళము మేము సహకరించము అంటే ఒప్పుకోదు కోర్టు ఎందుకంటే వాళ్ళే స్వయంగా చెప్పారు మేము తీర్పు ఏ విధంగా వచ్చినా మేము సహకరిస్తాం ఎలక్ట్రల్ రూల్స్ కూడా మేము సబ్మిట్ చేసి అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ సహకరిస్తామని ఆ విషయాన్ని తీర్పులో ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు డాన్స్ చేస్తారండి బయట ఉండి రెండోది ఇందాక తులసి రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే గురించి రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని కూడా స్పష్టంగా పారాగ్రాఫ్ నంబర్ ఫార్టీ ఫోర్ లో ఈ తీర్పులో గవర్నర్ గారికి బాధ్యత ఉంది ఒకవేళ కనుక ఉద్యోగస్తులు ఎటువంటి విధంగానే సహకరించబోతే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నర్ అని మొన్న ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారి పైన కూడా బాధ్యత ఉంది ఈ రకంగా ఉద్యోగస్తులు సహాయ నిరాకరణ చేస్తే ఏది ప్రభుత్వ ఒత్తిడికి తలవంచి సహాయ నిరాకరణ చేస్తే గవర్నర్ గారు తప్పనిసరిగా ఇంటర్వ్యూని అవ్వాలి ఇక ఇంకొకటి ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు పారాగ్రాఫ్ నంబర్ ఫార్టీ ఫోర్ లో ఏ రక ఏ కారణం చేతైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీకు సహకరించకపోతే మీరు మా దగ్గరికి తక్షణమే రండి అని కూడా ఈ తీర్పులోనే ప్రస్తావించారు పారాగ్రాఫ్ నంబర్ ఫార్టీ లో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు హైకోర్టులో ఆ రోజున ఏం చెప్పారు హైకోర్టు తీర్పులో ఏం చెప్పింది గవర్నర్ గారికి బాధ్యత ఉంది కూడా స్పష్టంగా మెన్షన్ చేసింది సహాయ నిరాకరణ చేస్తే మేము ఉన్నామని కూడా కోర్టు చెప్పినటువంటి సంఘటన పరిస్థితిని కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి రెండోది ఇవాళ ఈ రెవెన్యూ శాఖ ఉద్యోగ ఉద్యోగస్తుల్ని ఈ ఉద్యోగ సంఘాలని అంటే ఉద్యోగస్తుల్ని కాదు కొంతమంది నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయి చిలక పలుకులు పలుకుతున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నా అందరి గురించి కాదు ఉద్యోగులు ఉద్యోగులు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నారండి నేను చాలా మంది ఉద్యోగులతో నేను కూడా మాట్లాడాను ఉద్యోగులు ఎక్కడా కూడా వాళ్ళ నాయకులు చెప్పేదానికి అనుకూలంగా లేరు కొంతమంది కొంతమంది ఉద్యోగులు అయితే నాయకులతో విభేదించి విభేదించి సంఘాల నుంచి బయటకు వస్తున్నారు మీరు కావాలంటే ఆరా తీసుకోవచ్చు బయటకు వస్తున్నారు సంఘాల నుంచి మనకి విధులు ముఖ్యం కానీ వివాదాలు ముఖ్యం కాదు వివాదాల జోలికి పోవద్దని చేశాను ఉద్యోగులు పదే పదే చెప్తున్నారు నేను ఇందాక అందుకునే స్ట్రెస్ చేశాను కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులని చెప్పాను నేను ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నాను మన్నీ మధ్యనే పాపం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘ నాయకులు కూడా చెరువుల్లోకి దిగి కొండలెక్కి గుట్టలెక్కి శ్మశానాల్లోకి వెళ్ళి పాపం దగ్గరుండి ప్లాట్లు ఇచ్చారు కదా సార్ బ్రహ్మాండమైనటువంటి ప్లాట్లు దాదాపు ముప్పై లక్షల ప్లాట్లు అంట చెరువుల్లోకి దిగారు అడవుల్లోకి వెళ్లారు కొండలు ఎక్కారు శ్మశానాల్లోకి వెళ్ళారు దగ్గరుండి ప్లాట్లు వేయించారు చాలా పెద్ద ఉత్సవం అని చెప్పి తిరిగారు ప్రభుత్వానికి కోల ఆ రోజున గుర్తుకు రాలేదా కరోనా గుర్తుకు రాలేదా నిన్న తొమ్మిది వేల బళ్ళు బెజవాడు మొత్తాన్ని స్తంభింపజేసి తొమ్మిది వేల బళ్ళుని రోడ్డు మీద నుంచోబెట్టినప్పుడు కరోనా గుర్తుకు రాలేదా వేలాది మందిని నెల్లూరులో ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి తోలికెళ్ళినప్పుడు గుర్తు ఒక విషయం ఈ ప్రభుత్వం చెబుతున్న కరోనా అనేది కానీ వ్యాక్సినేషన్ అనేది కానీ కుంటి సాకు అని ఇప్పటికే తేలిపోయింది దాదాపు అన్ని వర్గాల ప్రజలు మేధావులు బుద్ధిజీవులు రాజకీయ పార్టీలు తేల్చేశాయి కేవలం వ్యాక్సినేషన్ అనేదాన్ని ఒక కుంటి సాకుగా మాత్రమే ఈ ప్రభుత్వం వాడుకుంటోందని ఏనాడు మాస్క్ కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో కరోనా భయం ఎక్కడి నుంచి వస్తుంది సార్ వచ్చే అవకాశమే లేదు ఏ ముఖ్యమంత్రి అయినా మాస్క్ పెట్టుకోకుండా కనిపించారా మనకి ప్లస్ ఆ విషయాన్ని కూడా అలాంటి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాస్క్ కూడా పెట్టుకోలేదంటే ఆ రాష్ట్రంలో కరోనా ఉందని ఎవడైనా అనుకుంటాడా ఇలాంటి పరిస్థితుల్లో కరోనా దాని కుంటి ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు ఇది కుంటి సాకు మాత్రమే వీళ్ళకి పెట్టే ఉద్దేశం లేదు వీళ్ళకి భయం పట్టుకుంది అనే ఉద్దేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడారు రామకృష్ణ గారు మాట్లాడారు సోము వీర్రాజు గారు మాట్లాడారు ఎన్నికలు పెట్టమని అందరూ డిమాండ్ చేస్తున్నారు కోర్టు చెప్తోంది రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎన్నికల సంఘం చెప్తోంది అయినా మేము వినము అంటే ఇంకెవరి మాట వింటారు నాకు అర్థం కానీ